ఈరోజు ఒక కుటుంబం గురించి విన్నాను. ఆ కుటుంబ యజమాని రోజువారీ కూలికి వెళ్ళేటువంటి వ్యక్తి. ఈ మధ్య లాక్డౌన్ అయినందువల్ల రోజువారీ ఆదాయం లేదు, కానీ అతనికి ఆత్మగౌరవమో ఏంటో కానీ అతని దగ్గర డబ్బులు లేవన్న విషయాన్ని బయట వాళ్ళకి ఎవరికి చెప్పకుండా తన ఇంట్లోనే ఆ ఉన్న సరుకులతో ఉన్న బియ్యంతో కాలం గడుపుతూ వచ్చాడు. ఒక 3-4 రోజుల నుంచి అవి లేవు. అయినా కూడా ఎవరికి చెప్పకుండా తన పిల్లల్ని కూడా ఇంట్లోనే దాచిపెట్టి ఆ పస్తుల్ని అనుభవిస్తూ ఉన్నాడు. మరి కింద ఉన్నట్టు వాళ్ళు పిల్లలు ఎందుకు రావడం లేదనేటువంటిది ఆరాధిస్తే ఈ విషయం బయటపడింది. ఎందుకంటే రోజువారీ ఇన్కమ్ లేదు, పాపం ఏం చేస్తారు, ఆత్మగౌరవం అడ్డొచ్చింది అడగడానికి. అప్పుడు అందరూ కలిసి, అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి కొంత ప్లాన్ చేశారు. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, రేపటి గురించి ఆలోచించకుండా ఏ రోజుకి ఆ రోజు అనేటువంటి విధానంలో కనుక మనం ముందుకెళ్ళినట్లయితే పరిస్థితి ఇలాగనే ఉంటుంది. అందువల్ల ఒక ఆలోచన మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే ఎమర్జెన్సీ ఫండ్. కరోనాకి సంబంధించి ఇళ్లలోనే ఉన్నాం ప్రస్తుతం. ఇన్కమ్ జనరేట్ అయ్యే వాళ్ళకి ఇంట్లో ఉన్నా ఎక్కడున్నా ఇన్కమ్ జనరేట్ అవుతుంది, ఇబ్బంది ఏమి ఉండవు. కానీ అన్ని కుటుంబాల పరిస్థితి అలా లేదు. ప్రైవేట్ జాబ్స్ చేసేవాళ్ళు కానీ, సాఫ్ట్వేర్ ఫీల్డ్లో పనిచేసేవాళ్ళు కానీ, ఒక కంపెనీలో పనిచేసేవాళ్ళు లేదా పనిచేస్తేనే డబ్బులు అన్నటువంటి విధానంలో ఉన్నవాళ్ళు చాలామంది మన చుట్టూ ఉన్నారు. వాళ్ళ కష్టాలు బయటికి చెప్పుకోలేనివి చాలా ఉంటాయి. వాళ్ళ పరిస్థితులు కొంతమంది బయటకు రావు. అందువల్ల అందరికీ చేసే విజ్ఞాపన ఏంటంటే, మనం జాగ్రత్తగా ఉండాల్సిందే తప్పదు. ఏప్రిల్ 14 వరకు కరోనాకు సంబంధించిన లాక్డౌన్లో ఉంటాం. భారతదేశం కోలుకుంటూ ఉందని ఆశిస్తాం, ఇలానే కోలుకోవాలని కూడా మనందరం ఆశిద్దాం. పరిస్థితులు ఇలానే ఉంటే ఏప్రిల్ 14 తర్వాత అందరం ఫ్రీ అవుతాం, ఎవరెవరు పనులకు వాళ్ళు వెళ్ళిపోతాం. కానీ ఇప్పుడే ఇంకొక విషయం కూడా నేను విన్నాను. ఒక కంపెనీ వాళ్ళు తన కంపెనీలో పనిచేసేటువంటి 4 ఈరోజు జాబ్ లేదని చెప్పినటువంటి కబురు కూడా నేను విన్నాను. ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసే వాళ్ళకు వచ్చినటువంటి మెసేజ్ అది. దీన్ని బట్టి పరిస్థితులు తారుమారయ్యే అవకాశం ఉంటుంది కదా. అందువల్ల ఎమర్జెన్సీ ఫండ్ అన్నది ఒకటి క్రియేట్ చేసుకుంటే మంచిది, రేపటి కోసం. మరి ఎలాగండి, ఇప్పుడు క్రియేట్ చేసుకోవడం కష్టమవుతుంది కదా. అసలే ఆదాయం లేకుండా ఉన్నప్పుడు మళ్ళీ ఎమర్జెన్సీ ఫండ్ అని సపరేట్గా ఎలా క్రియేట్ చేస్తామని అంటే ఒక చిన్న ఆలోచన చేసి చూద్దాం. అదేంటంటే, మొట్టమొదట సేవింగ్స్కి సంబంధించి మనం పెట్టేటువంటి ప్రతి రూపాయిని ఆచితూచి ఖర్చు పెట్టి అనవసరమైనటువంటి ఖర్చుని తగ్గించుకుంటూ కొంత ఆదా చేయొచ్చు. రెండవది, కేంద్ర ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి వెసులుబాటును ఉపయోగించుకొని నెల నెలా కట్టవలసినటువంటి ఈఎంఐలు ఏమైనా ఉంటే వాటి నుంచి కొంత వెసులుబాటు వస్తుంది. అదేవిధంగా రెగ్యులర్గా కట్టేటువంటి ఇంట్రెస్ట్ లేదన్నా ఉంటే ప్రైవేట్ వ్యక్తులకి, లేదా కట్టవలసినటువంటి అప్పు లేదన్నా ఉంటే కన్విన్స్ చేసుకొని, కాస్త పరిస్థితిని వివరించుకొని, ఆత్మగౌరవం అది ఇది కాకుండా వాళ్ళకి మీ ఆర్థిక స్థితిని కన్విన్సింగ్గా చెప్పుకొని ఆ కట్టవలసినటువంటి వడ్డీల నుంచి, కట్టవలసినటువంటి అప్పుల నుంచి కాస్త విముక్తి పొంది దాని ద్వారా కొంత ఎమర్జెన్సీ ఫండ్ అని క్రియేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంటి అద్దెను కూడా ఒక 3 నెలల పాటు వాయిదా వేయమని కోరవచ్చు. అయితే ఇక్కడ ఒక సమస్య ఏంటంటే, మనం ఇంట్లో బాడుకున్నప్పుడు మనం దాన్ని ఏదో కన్విన్సింగ్గా చెప్పుకోగలమే కానీ ప్రభుత్వం వారు ఇచ్చారు కదా మీరు ఇవ్వండి అంటే అన్ని దగ్గరలో జరగకపోవచ్చు. కొంతమంది ఒప్పుకోవచ్చు మంచి మనసుతో, కొంతమంది లేదండి మేము దాని మీదనే ఆధారపడుతున్నామని కూడా కొంతమంది చెప్పొచ్చు. కాబట్టి మీరు కొద్దిగా కన్విన్సింగ్గా మీ పరిస్థితిని చెప్పుకొని ఇంటి ఓనర్కి ఒక అధికారంగా కాకుండా, లేదు గవర్నమెంట్ ఇచ్చారు కదా మీరెందుకు ఇవ్వరు అని, అవన్నీ కూడా ఉపయోగపడతాయని నేను అనుకోను. అందువల్ల ఆ ఇంటి యజమానిని కన్విన్స్ చేసుకొని మీరు వాళ్ళ దగ్గర ఆ మినహాయింపు పొంది దాని ద్వారా కొంత ఎమర్జెన్సీ ఫండ్లో కొంత అమౌంట్ని చేర్చుకోవచ్చు. కాబట్టి ఎలాగైనా సరే ఒక ఆలోచన ఏంటంటే, మీకు ఇంకొక 4 రోజులు ఇదే విధంగా కొనసాగినట్లయితే, లేదా 2 నెలలు కొనసాగినట్లయితే మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉండడానికి అవసరమైనటువంటి అమౌంట్ మీ దగ్గర ఉందా లేదా చెక్ చేసుకోండి. అలా చెక్ చేసుకున్నప్పుడు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది అంటే గన నేను చెప్పిన 4 విషయాలే కాకుండా మీరు అదనంగా కొన్ని విషయాలు ఆలోచించి, మీ ఎన్విరాన్మెంట్ని బట్టి లేదా మీ ఫ్రెండ్షిప్ సర్కిల్ని బట్టి ఎక్కడెక్కడైతే మీకు అవకాశం ఉంటుందో వారి దగ్గర మీరు కొంత అమౌంట్ని దగ్గర చేసి పెట్టుకొని దాన్ని ఎమర్జెన్సీ ఫండ్ కింద పెట్టుకొని ఇదే పరిస్థితి కొనసాగినట్లయితే మీ ఫ్యామిలీ ట్రబుల్లో పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీదనే ఉందని
నాకు అనిపిస్తుంది. అందువల్ల ఫ్రెండ్స్ ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఒక హెడ్ పెట్టుకొని ఆ హెడ్ కింద ఎంత అమౌంట్ని మీరు సెట్ చేసుకోగలరో ఎంత అమౌంట్ని మీరు సమకూర్చుకోగలరో ప్రయత్నం చేయండి. ఈ పరిస్థితుల్లోంచి బయటపడాలని ఆశిద్దాం. త్వరగానే బయటపడతామని భావిద్దాం మనందరం కూడా. ఈ లాక్డౌన్ నుంచి కానీ ఇప్పుడు ఏదైతే స్తంభించిపోయి ఉందో జన జీవనం, ఆ స్తంభించిన జనజీవనం స్రవంతి మరలా కొనసాగాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సేమ్ టైం ఫ్యూచర్లో అటు ఇటు ఏదన్నా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చినట్లయితే అందులో నుంచి ఎలా బయటపడాలో కూడా ముందుగానే ఆలోచించాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను. ఈ ఎమర్జెన్సీ ఫండ్ అన్నది ఆలోచన ముందుగా సమాయత్తం కావడం, అంతేగాని భయపడడం కాదు, ముందుగా సమాయత్తం కావడమే దీని మీద నాకున్నటువంటి అభిప్రాయం. కాబట్టి ఎమర్జెన్సీ ఫండ్ యొక్క ఆలోచనని మీ ఫ్రెండ్స్కి కూడా పంచుకోండి. వాళ్ళు కూడా రాబోయేటువంటి పరిస్థితులకు ఎదుర్కొనేందుకు కొంత అమౌంట్ని సిద్ధం చేసుకునేలాగా, ఎమర్జెన్సీ ఫండ్ని ఏర్పాటు చేసుకునేలాగా ప్రిపేర్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.